దిస్ ఈజ్ సౌజన్య. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను, ఇంకా 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 బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అనాలా గుడ్ ఆఫ్టర్నూన్ అనాలా నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే ఈ వ్లాగ్ నేను ఆఫ్టర్నూన్ మొదలుపెట్టానండి, లైక్ మదర్స్ డే ముందు రోజు మధ్యాహ్నం అనమాట. ఏంటి ఇవన్నీ చూపిస్తున్నారనుకుంటున్నారా? నేను 2 రోజుల నుంచి కిచెన్ క్లీన్ చేయలేదండి, మొత్తం గిన్నెలన్నీ ఒకేసారి తోమడానికి నా పని అయితే అయిపోయింది. 3 అవర్స్ పట్టింది మొత్తం క్లీన్ చేయడానికి. అన్నీ క్లీన్ చేసుకుని ఫ్రెష్గా వెళ్ళి ఉండనుకోండి, హ్యాపీగా ఉంటుంది కదా. అయితే మేమేమో మదర్స్ డేకి వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇంటికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లు ఫ్రెష్గా ఉండాలి అంటే మెయిన్ కిచెన్ క్లీన్గా ఉండాలి. అందుకోసమని నేను కిచెన్ మొత్తం సూపర్ క్లీన్ చేసేసుకుని అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. చేసేసుకుని మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి బయలుదేరామన్నమాట. ఇది మదర్స్ డే ముందు రోజు మధ్యాహ్నం. ఇక్కడి నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు 45 మినిట్స్ పడుతుందండి. నేను, ప్రణవ్, నవ్య, వెంకట్ నలుగురం కూడా సరదాగా బయలుదేరాం. వాళ్ళు ఉండేది ఒక హోటల్లో అండి. యాక్చువల్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అనుకున్న విధంగా ఫైర్ అయ్యింది, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను. సో వాళ్ళు హోటల్లో ఉంటారు, చక్కగా స్విమ్మింగ్ పూల్ అది ఉంటుంది, సరదాగా రండి ఎంజాయ్ చేద్దాం మదర్స్ డేకి ఇక్కడ అన్నారు. సరే అని చెప్పి మేము అందరం కలిసి బయలుదేరి వెళ్ళామన్నమాట. ఆన్ ద వేలో ఉన్నాము. సో అప్పుడు పిల్లలేమో మిల్క్ షేక్స్ అని అవన్నీ ఇవన్నీ తెచ్చుకున్నారు కారులోకి. కొంచెం టైం పడుతుంది కదా వెళ్ళడానికి, ఈలోపు టైం పాస్ అన్నమాట. మనకి చాలామందికి మదర్స్ డే అంటే కొంతమందికి మంచి అభిప్రాయం అంటే లేదనమాట. ఎక్కడి నుంచో వచ్చిన ఇంగ్లీష్ వాళ్ళ పండగని అదని ఇదని మనం చేసుకోమని ఏదో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. కానీ అండి, ఒకటి, మనం పుట్టినరోజు చేసుకుంటాం కదా, అంటే మనం ఏం పీకామని పుట్టినరోజు చేసుకోవడానికి. అందరిలాగే పుట్టాము, అందరిలాగే పెరిగాం, అందరిలాగే తింటున్నాం, అందరిలాగే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం, పిల్లలు మామూలే. సో అయినా కూడా మనం పుట్టినరోజు చేసుకుంటున్నాం చూసారా, ఏం పీకామని చేసుకోవాలి. అలాగే అలాంటిది పుట్టినరోజే చేసుకుంటున్నప్పుడు మదర్స్కి ఒక ప్రత్యేకమైన రోజు, అది ఎవరు పెట్టారు అనేది మనకు అనవసరం. మాతృదినోత్సవం అని పెట్టినప్పుడు దాన్ని మనం సెలబ్రేట్ చేసుకుని అమ్మ వాళ్ళ గురించి గుర్తు చేసుకోవడం, అమ్మలు, అమ్మమ్మలు, మామలు, ఇలా అందరినీ గుర్తు చేసుకుంటూ మనం దాన్ని స్పెండ్ చేయడం తప్పేంటి? నాకు అర్థం కాలేదు, చాలామందికి నచ్చలేదు. కానీ నాకు అందరికన్నా ఎక్కువగా గుర్తొచ్చేది మా మామగారండి ఈ మదర్స్ డే అనగానే, ఎందుకంటే తను చాలా స్వీట్ అనమాట పిల్లల విషయంలో. మిగిలిన విషయాలు నాకు సంబంధం లేదు. కొంతమంది కొన్ని విషయాలు ఒక్కొక్కలా ప్రవర్తిస్తూ ఉంటారు. మా మామగారు అయితే పిల్లలు అంటే మాత్రం ప్రాణం అనమాట. అలాంటిది మనవలన్నా ప్రాణమే, పిల్లలన్నా ప్రాణమే. ఎక్స్పెషల్లీ మా నాన్నగారు లాస్ట్ అనమాట, మా నాన్నగారు అంటే ఇంకా ప్రాణం, ఇంకా చెప్పలేను అనమాట. అసలు అంత ప్రేమ నిజంగా అలా ఉంటుందా అనిపించేది మా మామని చూస్తే మాత్రం. మా నాన్న ఎప్పుడైనా బిజీగా ఉండి సరిగా మాట్లాడట్లేదు అనుకోండి, సరిగా మా మామగారితోటి, అప్పుడు మా మామ మధ్యలో ఒకసారి వచ్చి, ఎరా నన్ను అమ్మ అని పిలిచి ఎన్ని రోజులైంది, ఎప్పుడు పిలుస్తావా అని చూస్తున్నానరా అనేవారనమాట. ఎందుకో ఆ మాట మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనండి. ఆ మాట వింటుంటే నాకు ఎప్పుడే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి అనమాట. ఆవిడకి అంత ప్రేమ, ఎప్పుడైనా ఎప్పుడు అమ్మ అని పిలుస్తావా అని ఎదురు చూస్తున్నానరా అనేవారు. అంటే అదేం లేదమ్మా, నేను కొంచెం బిజీగా ఉంటున్నాను కదా అని చెప్పి మాట్లాడుకునేవారు అన్నమాట వాళ్ళిద్దరూ. నాకు భలే నచ్చేది వాళ్ళ కన్వర్జేషన్ అయితే. ఎప్పుడు రే నీకు ఇది చేయనా, నువ్వు తిని చాలా రోజులైంది, నీకు పప్పు చారు చేయినా అని అడిగింది అనమాట ఒకసారి మా మామగారు. మా నాన్నని అడిగితే, అమ్మా నువ్వు చేసినట్టు పప్పుచారు ఎవ్వరూ చేయరమ్మా, ఎవరికి రాదమ్మా అలాగా, నువ్వు చాలా బాగా చేస్తావు అని చెప్పి ఈయన పొగిడేవారు అనమాట. నిజంగా వాళ్ళ కాన్వర్జేషన్ నాకు చాలా నచ్చేసేది అనమాట. అదేవిధంగా మా ఇంట్లో నిజంగా చెప్తున్నాను, మా అబ్బాయికి నాకు మధ్యలో అలాగే ఉంటుందండి. నాకు రోజు మా అమ్మ మా నాన్న ఇద్దరు గుర్తొస్తూ ఉంటారు. మదర్స్ డే కాబట్టి మదర్స్ గురించి మాట్లాడుకుందామని చెప్పి నేను ఈ టాపిక్ రేస్ చేశాను. మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే మా అమ్మమ్మ గారు, ఇంకా ఆవిడ గురించి కూడా చెప్పనవసరం లేదు. ఆవిడ చాలా స్వీట్ అనమాట. అసలు ఎంత ఓపికో చెప్పలేను. అసలు 24 గంటలు పిల్లలకి ఏం చేసి పెడదాము, ఏం పిండి వంటలు చేసి పెడదాము, ఇదే ఆలోచన అండి. మేము సంక్రాంతికి కానీ ఎక్కడికైనా ఊరు వెళ్తున్నాం వస్తున్నాం వెదురుపాక, మా అమ్మమ్మగారు ఉండేది వెదురుపాక అనమాట ఉండేవారు, ఇప్పుడు లేరనుకోండి అందుకని అలా అన్నాను. అయితే ఆవిడ మేము వస్తున్నామని చెప్పి 10 రోజుల ముందే గులాబ్ జాములు అవన్నీ చేస్తాయి. అదేంటి 10 రోజుల ముందు గులాబ్ జామ్ అనుకుంటున్నారా? అది కోవాతో చేసే గులాబ్ జామ్ అండి, పాడవదు అసలు. కోవా చేసి ఆ కోవాను బట్టి గులాబ్ జామ్ చేసేవారండి. అబ్బా అలా టేస్టే వేరు. చాలా ఓపిక్గా, ఎంతో ప్రేమగా, నిజంగా చాలా బాగా చేసేవారు అన్నమాట. మేము ఇవన్నీ మాట్లాడుకుంటూ జర్నీ అయితే కంప్లీట్ చేసేసామండి. చేసేసి మేము ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాం.
ఇదేనండి వాళ్ళు ఉండే హోటల్. ఇక్కడే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది, ఇండోర్ స్విమ్మింగ్ పూలే, చాలా బాగుంటుంది, వామ్గా ఉంటుంది, చక్కగా వాటర్ అది చల్లగా ఉండకుండా చాలా బాగుంటుంది. కానీ ఈసారి నేను స్విమ్మింగ్ పూల్కి దిగదలుచుకోలేదన్నమాట, నాకు కొంచెం జలుబుగా అనిపించింది లైట్గా. నాకు చల్లగా మారిందండి వెదర్, మళ్ళీని సమ్మర్లో నుంచి లైట్గా వర్షం అవన్నీ ఉన్నాయి, కొంచెం నాకు ఊపిరి కొంచెం తేడా వచ్చింది. సరే అని చెప్పి ఎందుకులే వాటర్లో దిగితే మళ్ళీ ప్రాబ్లము, అసలే ఇప్పుడు కోవిడ్ వల్ల చలి ఎందుకు మనం ఎందుకు తుముతున్నామో కూడా తెలియటం లేదు కదా, సో మనం ఎక్కువగా వాటర్లో నానద్దు అని చెప్పి నేను ఏదో డెసిషన్ తీసుకున్నాను. సో మదర్స్ డే ముందు రోజు ఈ వీడియో అన్నమాట. మేము కొన్ని బట్టలు, స్విమ్మింగ్ పూల్ డ్రెస్సులు పిల్లలకి అన్నీ తీసుకుని మేమైతే అక్కడికి వెళ్ళాము. ప్రణా బాబు నేను ఎప్పుడు లాస్ట్లో నెమ్మదిగా వెళ్తాం అనమాట, కార్ అంతా క్లోజ్ చేసి లాక్ చేసి అన్నీ మిగిలిన ఏమైనా ఉంటే పట్టుకుని ఇద్దరం కలిసి వెళ్తున్నాం. మా అబ్బాయి నేను మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నాను చూసారా, నాలు అనుకోలేదు అలాగని, కానీ నాకు నిజంగా నవ్వొచ్చింది. ఇద్దరు మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నాం, ఎరే ట్రారా అంటే పారిపోతున్నాడు వీడియోలోకి రాకుండా. సో మొత్తానికి మేమైతే మదర్స్ డేకి స్పెషల్గా అందరూ కలిసి స్పెండ్ చేద్దామని ఇక్కడ వరకు వచ్చామన్నమాట. మా ఇంట్లో మేమే ఉంటే ఎప్పుడు రొటీన్గానే ఉంటుంది కదా, సరే అని చెప్పి ఇక్కడికి వచ్చాం. వాళ్ళు కూడా చాలాసార్లు అడిగారండి రమ్మనమని. లాస్ట్ వీక్ మా ఇంటికి కూడా వచ్చారు సరదాగా, వచ్చి అప్పుడు మాకు చెప్పారనమాట, సౌజన్య మీరు తప్పకుండా రావాలి ఈ వీకెండ్ మదర్స్ డే మనం సెలబ్రేట్ చేసుకుందాము అని చెప్పి చాలా చెప్పారు. సరే ఇంక అంతలా చెప్పిన తర్వాత మనం రాలేదనుకోండి బాగుండదు కదా, వాళ్ళు ఫీల్ అవుతారు అని చెప్పేసి ఇంక మేము సరే అన్నాం అనమాట. నేను ఎక్కువగా వీడియో ఏం తీయలేదండి మదర్స్ డేకి, మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా అన్ని వీడియో తీస్తూ కూర్చున్నాను అనుకోండి అక్కడ ఎంజాయ్ చేసినట్టే అనిపించదు కదా, సరే అని చెప్పి నేను ఎక్కువగా కాన్సన్ట్రేషన్ వీడియో మీద పెట్టలేదనమాట, సింపుల్గా తీసేసాను. ఆ రూమ్కి వెళ్ళాను, టీవీ ఆన్ చేసుకున్నాము, టీవీ చూసాము, రాత్రి అంతా కబుర్లు చెప్పుకున్నాము, ఫుడ్ అయితే బయట ఆర్డర్ చేసేసుకున్నాము, చైనీస్ ఆర్డర్ చేసుకున్నాము. పిల్లలందరూ చైనీస్ కావాలని అడిగారు, సరే అని చెప్పేసి చైనీస్ ఆర్డర్ చేసుకున్నాము. మేము వెళ్ళాం కదా, కొంచెం అటు ఇటు సర్దుతుంది అనమాట, లోరీ అయితే క్లీన్ చేస్తుంది. దాని తర్వాత మా చెల్లి వాళ్ళ పాప చెప్పిన విషయం విన్నారా, ఎంత స్వీట్గా ఉన్నాయో, నాకు ఇండియా నుంచి పంపించింది. తర్వాత ఇవన్నీ కూడా మా వాళ్ళు కొన్నారనమాట నా కోసం, ఈ స్వీట్స్ లైక్ చాక్లెట్ చాలా ఇష్టం నాకు, ఇవన్నీ కూడా తీసుకున్నారు. తర్వాత ప్రణాబాబు ఏమో నాకు సర్ప్రైజ్గా బొకే తీసుకున్నాడండి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. పొద్దున్నే తీసుకొచ్చి ఇచ్చాడనమాట ఆ బొకేని, చూడండి నా బొగ్గ పట్టుకుని ఎలా వెళ్తున్నాడు. మా అబ్బాయి అంత క్యూట్గా ఉంది కదా ఆ ఫోటో, నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది, చాలా స్వీట్గా అనిపించింది ఆ ఫోటో చూడగానే. మా ఫ్రెండ్కి పంపిస్తే దీపా గారిని, ఆవిడ కూడా అదే అన్నారు, ఎంత బాగుందండి ఆ ఫోటో, భలే బొగ్గ పట్టుకుని నించున్నాడు మీ అబ్బాయి అని. నాకు అదే అనిపించింది అనమాట, చాలా నచ్చింది నాకు ఆ ఫోటో. తర్వాత నవ్య గారితో కొన్ని ఫోటోలు తీసుకున్నాను. నవ్య కూడా నా కోసం ఆన్లైన్ కొన్ని ఆర్డర్ చేసిందండి, అవి కూడా మీరు చూసేయండి. అవి బ్రాస్లెట్టా నెక్లెస్ కూడా తెలియదండి నాకు, చెప్పను అంది, జస్ట్ ఫోటోలు మాత్రం షేర్ చేసింది నాతోటి. ఆ ఫోటోలు చూశానన్నమాట, చాలా వచ్చాయి. ఇదేనండి ఇవాళ వీడియో చూసారు కదా, ఇది బ్రాస్లెట్ అని అనుకుంటున్నాను నేను. తర్వాత ఇంకొకటి మదర్ డాటర్ బ్రాస్లెట్ అని చెప్పి అదొకటి ఆర్డర్ చేసిందండి, చూసారు కదా చాలా బాగున్నాయి, ఎప్పుడొస్తాయని వెయిట్ చేస్తున్నానమాట. ఇదేనండి ఇవాళ వీడియో మదర్స్ డే సందర్భంగా నేను తీసుకున్న వీడియో, సింపుల్గా తీసేసాను. నెక్స్ట్ టైం ఈసారి ఇంకా బాగా తీస్తాలండి, ఎందుకంటే ఎంజాయ్ చేద్దామని చెప్పి వీడియో తీస్తూ కూర్చుంటే మనం ఎంజాయ్ చేయలేమని తీయలేకపోయాను. సో మినిమమ్ కొంచెం చిన్న చిన్న వీడియో అయినా పెడదామని నేను ఈ వీడియో తయారు చేశానండి. తర్వాత ప్రణవ్ ఏమో స్విమ్మింగ్ పూల్లో ఆడుకున్నాడు కొంచెం సేపు. నేను ప్రణవ్ 1 అవర్ ఆల్మోస్ట్ నేనైతే బయట కూర్చుని ఉన్నాను స్విమ్మింగ్ పూల్ బయట, ప్రణాబాబు అయితే లోపల నుంచి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఆల్మోస్ట్ 1 అవర్ అలాగే కబుర్లు చెప్పుకున్నాం. మదర్స్ డే రోజంతా కంప్లీట్గా పిల్లలతోనే స్పెండ్ చేశానండి, చాలా హ్యాపీగా అనిపించిందండి. అంతకన్నా ఇంకేం కావాలి, మా మదర్కి మా చెల్లికి కూడా వీడియో కాల్ చేసి నేను విషయం చెప్పాను, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంతేనండి ఈ వెల్ట్ వీడియో, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దామండి. అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే అండి, మదర్స్ అందరికీ కూడా నెక్స్ట్ ఇయర్ కూడా ఎంతో బాగా చేసుకోవాలి మదర్స్ డే అని, అప్పటికి కరోనా కోవిడ్ వెళ్ళిపోవాలని అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతవరకు అందరికీ కూడా బాయ్ బాయ్.